వినూత్న పద్ధతికి కేర్ ఆఫ్ ఫ్యామిలీ డాక్టర్ అని, ఈ కాన్సెప్ట్ ద్వారా సంచార వాహనాలు ఇంటింటికి తిరిగి వైద్య సేవలు అందించనున్నాయని రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. స్థానిక క్యాంపు కార్యాలయంలో మంత్రి ధర్మాన ప్రసాదరావు సంబంధిత వాహనాలను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సామాన్యుల పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఫ్యామిలీ డాక్టర్ అనే విధానాన్ని తీసుకొచ్చామని అన్నారు. అతి సామాన్య కుటుంబాలకు వైద్య సేవలు అందించేందుకు వీలుగా పేదల గుమ్మం దగ్గరకు వైద్య సేవలు అందించే విధంగా ఈ సేవలు అందిస్తారు. ప్రతి పిహెచ్సిలో ఉండే ఇద్దరు వైద్యులు రోజు విడిచి రోజు తమకు కేటాయించిన గ్రామాల్లో వైద్య పరీక్షలు నిర్వహిస్తారని, దీర్ఘకాలిక రోగులకు నిరంతరం మందులు ఇతర వైద్య సేవలు అందించనున్నారు. గ్రామాల్లో ఉండే అతి సాధారణ కుటుంబాలు వైద్యం చేయించుకోలేని స్థితిలో ఉంటారని, ప్రాణ పరిస్థితిలో ఉంటారని, ఇటువంటి వర్గాలకు చేరువుగా మానవతా దృక్పథంతో ఈ సేవలు అందుబాటులో ఉంటాయన్నారు. అలానే 14 రకాల రోగ నిర్ధారణ పరీక్షలు అందుబాటులో ఉండనున్నాయన్నారు. ఒక వినూత్నమైనటువంటి పద్ధతిని సామాన్యుల యొక్క పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ అనేటువంటిది ఒకటి ఇటీవల మీరు చూసుంటారు, శాసనసభలో ముఖ్యమంత్రి గారు చెప్పారు. అంతకుముందు దీని వివరంగా అనేక పత్రికల్లో ఐటమ్స్ కూడా వచ్చాయి. ఇదేంటంటే, అతి సామాన్యమైన కుటుంబాలు వైద్యం కోసం అందుబాటులో ఉండేటువంటి హాస్పిటళ్ళకి వెళ్ళి ధనం సమయాన్ని వృధా చేసుకోకుండా ఆ కుటుంబాల వద్దకు ఆ పేషెంట్ని చూడడానికి డాక్టర్ వెళ్ళేటువంటి, డాక్టర్ విత్ ఎక్విప్మెంట్ వెళ్ళేటట్టుగా ఇది రూపకల్పన చేయబడ్డది. ప్రతి పిహెచ్సిలో ఉండేటువంటి ఇద్దరు డాక్టర్లు రోజు విడిచి రోజు ఈ డాక్టర్స్ ఏం చేస్తారంటే, తనకు కేటాయించిన గ్రామాలని సందర్శించి అక్కడ ఉన్నటువంటి దీర్ఘకాలిక రోగుల్ని, అవసరార్థం వీళ్ళని అప్రోచ్ అయినటువంటి వారిని కొన్ని టెస్టులు నిర్వహిస్తారు, టెస్టులన్నీ ఫ్రీగా చేస్తారు. అలాగే ఆ గ్రామంలో ఏర్పాటు చేసిన కేంద్రం వద్దకు రాలేనటువంటి రోగుల్ని కూడా ఇళ్ళ వద్దకు పోయి వారిని ట్రీట్ చేసే కార్యక్రమం చేస్తారు. దీంట్లో మందులు అన్నీ ఉచితంగా ఇవ్వకూడదు. దీనివలన గ్రామాల్లో ఉండేటువంటి సాధారణమైన ప్రజలు తన ఆరోగ్య సమస్యల కోసం ఎవరెవరినో అప్రోచ్ అవుతూ విపరీతంగా ధనాన్ని ఖర్చు పెడుతూ వైద్యం చేయించుకోలేని స్థితిలో నిస్సహాయంగా ప్రాణం మీద తెచ్చుకునేటువంటి సందర్భాలు ఉన్నాయి. అలాగే చిన్న చిన్న టెస్టులు, ఆ టెస్టుల కోసం బయటకు వచ్చి పెద్ద ఎత్తున ఫీజులు, డబ్బులు చెల్లించుకునేటువంటి పరిస్థితి కూడా నేడు ఉంది. ఇందులో ఆల్మోస్ట్ 9 టెస్టులు ఎన్ని చేస్తారు, 14 టెస్టులు దీంట్లో అక్కడ ఊర్లోనే చేసేస్తారు. దానికి గాను ఒక వెహికల్, ఫుల్ ఎక్విప్డ్ వెహికల్ ఒకటి వాళ్ళకి వస్తుంది. ఆ వెహికల్ వెళ్తుంది, వెహికల్లో నిపుణులైనటువంటి స్టాఫ్ ఉంటారు, క్వాలిఫైడ్. ఆ క్వాలిఫైడ్ పీపుల్ ఆ టెస్టులన్నీ చేసి టెస్ట్ రిపోర్ట్లు ఇక్కడే ఇస్తారు. రిఫర్ చేయాల్సి వస్తే పెద్ద హాస్పిటల్స్కి, గవర్నమెంట్ హాస్పిటల్స్కి రిఫర్ చేస్తారు. ఈ సదుపాయం మొట్టమొదటిగా దేశంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ